పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం రావిపాడుకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రావిపాడు మాజీ సర్పంచ్ సొసైటీ మాజీ అధ్యక్షులు మొనగాల బాబ్జీ వైకాపాలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎంతో పాటు ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, వైకాపా జిల్లా అధికార ప్రతినిధి ముప్పిడి సంపత్ కుమార్, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కాయగల్ల శ్రీనివాసరావు, పెంటపాడు మండల వైకాపా గౌరవ అధ్యక్షులు దర్శిపరు సొసైటీ చైర్మన్ గుండుమో సాంబయ్య, పెంటపాడు ఎంపీపీ దాసరి హైమావతి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కర్రి భాస్కర్రావు, వైకాపా యువ నాయకుడు కొట్టు విశాల్ తదితరులు పాల్గొన్నారు. మరింత సహకారం చేయడానికి అవకాశం ఉంటుందని నన్ను వ్యక్తిగతంగా కలిసి నేను బేషర్తుగా నేను మీ పార్టీలో చేరాలనుకుంటున్నాను మీ సమక్షంలో అని వచ్చి చెప్పినప్పుడు నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఎప్పుడు రాజకీయ విభేదాలు ఉండొచ్చు కానీ పార్టీ పరంగా వర్గానికి నాయకత్వం వహించి ఉండొచ్చు కానీ ఏ సందర్భం వచ్చినా ఎంతో గౌరవ మర్యాదలతో ఎప్పుడు కూడా ఒక గౌరవ సూచకంగా మర్యాద పూర్వకంగానే ఉండేది కానీ ఎప్పుడు ఒకరికొకరు ఎప్పుడైనా ఎటువంటి సందర్భం లేదు. అలాగే తప్పనిసరిగా బాబు కలిసి పనిచేద్దాం అని చెప్పడం జరిగింది. అదే ఈ రోజున మీ గ్రామంలోనే అంటే తాడపల్లిలో వచ్చి జాయిన్ అవుతానంటే నేను అన్నాను కొన్ని నేనే మీ గ్రామంలోనే వచ్చి అందరి సమక్షంలోనే నువ్వు జాయిన్ అవుదు కానీ నీకు కూడా గౌరవ సూచకంగా ఉంటుంది అని నేను మన సూరిబాబుని మన ఎంపీటీసీని అందరినీ కూర్చోబెట్టి ముందు సమావేశపరిచి ఈ కార్యక్రమం చేయడం ద్వారా మన రావిపాడు గ్రామంలో పార్టీని బలోపేతం చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పినప్పుడు అందరూ కూడా ఏకగ్రీవంగా మేమంతా కలిసి పనిచేస్తాం, ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని చేయండి అని. ఏ రోజు మంచి రోజు అని అంటే ఈరోజు మంచి రోజు సప్తమి బుధవారం అని చెప్పడం ఇవాళ ఈ కార్యక్రమాన్ని యాక్చువల్గా నేను ఉదయం 11 గంటలకు పెట్టమని చెప్పాను కానీ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను. సాయంత్రం 4 గంటలకి పెట్టాలని అంటే సరిగ్గా వాళ్ళు ఏదో కార్యక్రమం బాగా చేయాలనుకుంటున్నారు కాబట్టి సరే అని ఒప్పుకోవడం జరిగింది.